వెల్కమ్ మీడియా ఏం జరుగుతోంది ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు రెండు నెలలు గడిచిపోయింది కీలక నేతలు ఎందుకు సైలెంట్ అయిపోయారు జగన్ వ్యవహార శైలి వల్లే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా వచ్చే ఐదేళ్లు వైసీపీ నేతల మాట ఏంటి ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కంటే కేతిరెడ్డి బెటరా గడిచిన ఐదేళ్లలో జగన్ పాలనను వైసీపీ నేతలు ప్రజల దగ్గర నుండి చూశారు ఏ శాఖ పట్టుకున్నా అవినీతి మరకలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నట్లు అధికార పార్టీ చెబుతున్నమాట ఒకే వర్గానికి కొమ్ము కాసారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు దాని ఫలితమే నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు పడిపోయింది ఆ పార్టీ ప్రస్తుత వైసీపీలో నేతల వ్యవహార శైలిని గమనించిన కొందరు ఆ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు తాజాగా ఉమ్మడి అనంతపురంలోని ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మాటలు టీడీపీకి అనుకూలంగా చేశారన్నది కొందరు వైసీపీ నేతల మాట అక్కడికే వచ్చేద్దాం చంద్రబాబు పాలనపై కేతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా నోరు విప్పారు చంద్రబాబు సర్కారుకు కొంత సమయం ఇవ్వాలన్నారు సంపద సృష్టించనివ్వండి ఆ తర్వాత ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు రెండు మూడు నెలల్లో అన్ని అద్భుతాలు జరిగిపోవాలంటే కుదరదని అది కరెక్ట్ కాదన్నారు ఈ ఏడాది చివరి వరకు సమయం ఇవ్వాలన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాటలను ఎవరికి వారు ఓన్ చేసేసుకున్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చెప్పింది ముమ్మాటికి నిజమేనని అంటున్నారు కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులు గడుస్తోంది ఏ ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగిందో లెక్కలు తెలియక బడ్జెట్ కూడా పెట్టలేదు చివరకు ఓటర్ అకౌంట్ వెళ్లాల్సిన పరిస్థితి చంద్రబాబు సర్కార్దే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి సర్కార్ ఖజానాలో కేవలం వంద కోట్లే ఉందని అధికార పార్టీ మాట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాటలు నిజమేనని వైసీపీలోకి కొందరు నేతలు అంటున్నారు ఈ విషయంలో వెంకట్రామరెడ్డి ఆలోచన విధానం బాగుందని అంటున్నారు పార్టీకి అధినేత అనేవారు ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుందని ఈ విషయంలో జగన్ కంటే కేతిరెడ్డి బెటర్ అనే సటాయిలు పడిపోతున్నాయి వెంకట్రామరెడ్డి మాటలను టీడీపీ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు ఈ లెక్కడ వైసీపీలో అంతర్గత కలహాలు మొదలైందన్నది అంటున్నారు రానున్న రోజుల్లో ఇంకెంత మంది నేతలు ఇంకెన్ని విషయాలు బయట చూడాలి